ಶಿಲಾ ನೀವೇ, ಶಿಲ್ಪಿ ನೀವೇ, ಶಿಲ್ಪಂ ನೀವೇ ಸೃಷ್ಟಿಲೋ. ಶಿಲಾ ನೀವೇ, ಶಿಲ್ಪಿ ನೀವೇ, ಶಿಲ್ಪಂ ನೀವೇ ಸೃಷ್ಟಿಲೋ. ಎಂಥ ಅದ್ಭುತಮೈನటువంటి ರಚನಾದಿ ಜಯರಾಜನ್ನ. నిజంగా అసలు అవని అనేటువంటి పుస్తకం మన ముందుకు తీసుకొచ్చినప్పుడే జయరాజన్న, ఇప్పుడే కాదు ఎప్పుడో చాలా పాటలు జయరాజన్న పాటలు కూడా మేము పాడి ఉన్నాము. ఆ ప్రకృతి విధ్వంసం ఒకవైపున కొనసాగుతుంటే, ప్రకృతిలోని భీభత్సాన్ని మనమంతా చూస్తున్నటువంటి సందర్భంలో, మనల్ని మనం కాపాడుకోవడమే కాదు ఈ ప్రకృతిని కాపాడాలి, ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటిది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మానవ మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి సమయం ఎంతో దూరం లేదు. ఇవాళ పక్షులు మాయమైపోతున్నాయి, మనిషి పిండం పెడితే ఆ పిండం తినాలి అనేటువంటి కాకి కూడా మనకు కనిపించనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ఈ పాట రావడం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసేది. అందుకే ఒక కవి అన్నట్టు, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసనో, ఆ ఏటి ఊనంగ జీవరాశులు ఎదకొచ్చే వాసనో, ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో, ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో, ఆ రుద్ర పురుగులు ఎర్రగా భూతల్లి ఎదలో ఊరగా, నీటి గలగలలో కోటి తుమ్మెదలు సరిగమలై పాడగా, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. ఈ మట్టి పిల్ల వాసన ఇవాళ రైతుల ఆత్మహత్యలతోటి, కమురు వాసనతోటి ఇవాళ మనకు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే జయరాజన్న పుస్తకం రాసిన, పాట రాసిన, అందులో ఇవాళ మనిషి జీవితం గురించి, మొత్తం ప్రకృతి గురించి, పర్యావరణం గురించి, అన్నిటి గురించి మన ముందుంచినటువంటి ఈ పాటని మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అందుకోసం ప్రత్యేకించి మరొకసారి జయరాజన్నకు ప్రత్యేకంగా అభినందనలు. ఇవాళ మనిషి జీవితమే పాటతోటి ముడిపడి ఉన్నది. వాస్తవంగా ప్రతి మనిషి నడకలోనూ ఒక లయ ఉంటుంది, ప్రతి మాటలోనూ ఒక లయ ఉంటుంది. అది కొంచెం అటు ఇటున్నా ఏది ఏమైనా లయబద్ధంగానే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అందుకే పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు, మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పలుకలేని మనిషి. మనిషి జీవితం పాటతోటి ఎంత ముడిపడి ఉన్నదో, అది విడదీయరాని బంధంగా ఉన్నటువంటిది అనేది చాలా స్పష్టం. అందుకే ప్రజల్ని ప్రేమించేటువంటి కవి తప్పనిసరిగా ప్రకృతిని ప్రేమిస్తాడు. ప్రజల్ని ప్రేమించడం అంటే అంతకంటే ముందుగా అమ్మను ప్రేమిస్తాడు. అమ్మను ప్రేమించినటువంటి ప్రతి వ్యక్తి ప్రజల్ని ప్రేమిస్తాడు, ప్రకృతిని కూడా ప్రేమిస్తాడు. అదే జయరాజన్న చేస్తున్నటువంటి పని. అందుకే ఇప్పటిదాకా ఇవాళ మనం కొంత, అంటే అందరు కవులు రాయగలరా లేదా అనేటువంటిది ఏమో కానీ, కొంతమంది కవులు మాత్రం ప్రకృతి గురించి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్న ప్రకృతిని ప్రేమించేటువంటి పాటలు, ప్రకృతిని గౌరవించేటువంటి పాటలు, ప్రకృతిని రక్షించుకోవాలనేటువంటి పాటలు చాలా కూడా వస్తున్నాయి. ఇంతకుముందు పాడిన పాటలు మిత్ర రాసినవి, అట్లనే జయరాజన్న రాసినటువంటి, గతంలో రాసిన పాట, ఇప్పుడు ఈ పాట కూడా చాలా అద్భుతమైనటువంటి రచన ఇది. దీనికి వేరే పేరు ఏం పెట్టలేము. అందుకోసం ప్రత్యేకించి మరొకసారి జయరాజన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఆ పాట ఆ గానం కూడా అద్భుతమైనటువంటి గాత్రం అది. ఆ గాత్రానికి వేరే పేరు లేదు. యేసుదాస్ గారు అంటే, యేసుదాస్ గారి గొంతు అంటే, వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ గొంతు నిజంగా చాలా అద్భుతమైనటువంటిది, వినసొంపుగా ఉన్నటువంటిది. మరొకసారి ఈ టీం అందరికీ కూడా, యూనిట్ అందరికీ మరొకసారి ప్రత్యేక అభినందనలు. జై భీమ్, లాల్ సలాం, థ్యాంక్ యూ.